జస్టిన్, నేను మాట్లాడాను. ఇంకో వారం రోజులు బాగా పెయిన్ ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఎక్కడ? ఎవరు? ఇక్కడికి తీసుకొచ్చారే. ఓ, డాక్టర్ త్రిలోక. ఆయన ఆపరేషన్ అయిన వెంటనే వెళ్ళిపోయారు. నిన్నొచ్చారు, మళ్ళీ ఇవాళ కూడా రావచ్చు. మాట్లాడాలా? ఆయన ఫేస్ చేయలేను. ఏమైంది? నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో, వీలైనంత త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు. ఆయనకి మన అడ్రస్ ఇవ్వకు. జస్టిన్, అసలు ఏమైంది? నీకు చెప్తే అర్థం కాదు, నేను ఆయన చూడదలుచుకోలేదు. జస్టిన్, వాట్స్ రాంగ్? మేడం, ఆ కోపిస్ట్ డాక్టర్ వచ్చాడు, రమ్మని చెప్పనా? ఇంకా సెడేషన్లోనే ఉన్నాడా? లేవలేదా? లేదు, లేవలేదు. ఇందాకే ఫుడ్ తీసుకుని పడుకున్నారు, బాగా పెయిన్గా ఉందట. అదేం ప్రాబ్లం లేదు, ఒక వారంలో పెయిన్ తగ్గుతుంది. కనీసం 2 నెలలైనా బెడ్ రెస్ట్ అవసరం. యు నో హీ వాస్ దిస్ క్లోజ్. నేను రావడం గంట లేట్ అయి ఉంటే జస్టిన్ మనకు దక్కేవాడు కాదు. దేవుళ్ళ, మీరు వచ్చి కాపాడారు. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. 4 ఏళ్ల క్రితం నా భార్యను కూడా ఓ బండి గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు ఏ దేవుడు కాపాడలేదు. దారిన పోయే ఏ మనిషి అయినా తన టైంకి హాస్పిటల్లో చేర్చుంటే తను బతికేదే, కానీ ఎవరూ అలా చేయలేదు. జస్టిన్ లక్కీ ఫెలో, నా భార్య అన్లక్కీ. అప్పటి నుంచి నాకు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. సరే, మళ్ళీ వస్తాను. జస్టిన్, ఏమైంది? జస్టిన్, ఏమైంది? ఏమైందో చెప్పు. నేను ఒక తప్పు చేశాను. 4 ఏళ్ల క్రితం ఒక రోజు హలో. హలో త్రిలో. హాయ్. డిస్టర్బ్ చేస్తున్నారా? ఒక మొండి గట్టాన్ని మచ్చిగ చేసుకుంటున్నా. ఒక స్టబర్న్ గ్రేడ్ డేన్ మందులు వేసుకోవట్లేదు. సరే, ఏంటి చెప్పు. ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? ఏం లేదు, జస్టిన్ మిమ్మల్ని చూడాలంటున్నారు. ఓహో, ఓకే. నేను ఎలాగో అటే వస్తున్నాను, కాసేపట్లో వస్తాను, ఒక 1 అవర్లో వస్తాను. సరే, ఉంటాను. డోసేజ్ మార్చారా? త్రిలోక్ వచ్చారు. ఆర్ యూ ష్యూర్ అబౌట్ దిస్? యా. నేను ఇక్కడ ఉండను. త్రిలోక్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. ఫైనల్గా కళ్ళు తెరిచావన్నమాట. ఎలా ఉన్నావు జస్టిన్? హౌ డు యూ ఫీల్ నౌ? ఐఎమ్ ఓకే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. థ్యాంక్స్ నాకు చెప్పకు, దెల్లర్ మెహందీకి చెప్పు. దెల్లర్ మెహందీ పాట విని విసుగొచ్చి స్టీరియో ఆపాను, అప్పుడే నీ కేకలు వినిపించాయి. యానీ ఏది? సార్, మీతో నిజం చెప్పాలి. అది విని మీరు ఎలా రియాక్ట్ అయినా సరే, సార్ మీ వైఫ్ గురించి. ఐషో, నీకు తెలుసా? ఐషాకి యాక్సిడెంట్ చేసింది యానీ వాళ్ళ నాన్నగారు. తనని హాస్పిటల్కి తీసుకురావాలని ట్రై చేశాను, బట్ దారిలోనే చనిపోయింది. మా మామగారిని సేవ్ చేయడం కోసం మీ వైఫ్ని రోడ్డు మీదే వదిలేశాను. ఆ రోజు నుంచి
నేను పీస్ఫుల్గా లేను. ఎప్పుడు ఆలోచించేవాడిని, ఆమెను ఎవరు దహనం చేశారు, అసలు ఆమె పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందా, ఇంకా వెతుకుతూనే ఉన్నారా, తన ఫ్యామిలీని కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నా. ధైర్యం చేయలేకపోయా. నన్ను నన్ను దేవుడు కూడా క్షమించాడు.